హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీఫార్మసీ. యాక్చువల్గా నాతో చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు. నేను ఇప్పటి వరకు కూడా మెయిల్స్ చేయమని కానీ లేదు అంటే కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి కాల్ చేయమని కానీ చెప్పాను. సో అయితే దాని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళు చాలామంది నంబర్ ఇవ్వమని అడుగుతున్నారు. సో రీసెంట్గా నేను లాస్ట్ వీడియోలో, అంతకుముందు చేసిన వీడియోలో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. సో నంబర్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు చాలా అంటే చాలా కాల్స్, ఈవెన్ రోజుకి మినిమంలో మినిమం 15 నుంచి 20 కాల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉన్నా, పర్సనల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా, అంటే మెన్స్ కానీ ఉమెన్స్ కానీ ఎవరైనా సరే మీకు పర్సనల్ ఇష్యూ ఉన్నప్పుడు నాకు వాట్సాప్లో మీ ప్రాబ్లం అనేది టైప్ చేసి పెట్టండి. నేను దానికి రిప్లై ఇచ్చేదైతే, ఒక కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే రిప్లై ఇస్తాను. లేదు మీరు మాట్లాడాలి అనుకుంటే ఆ వాట్సాప్ నంబర్లో ఆ డీపీలో స్కానర్ ఉంటుంది, దానికి 200 పే చేసి మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేశారు అంటే మీ ప్రాబ్లమ్కి ఒక మంచి సజెషన్ అయితే నేను ఇవ్వగలుగుతాను. సో నా నంబర్ వచ్చేసరికి 7032027201. ఈ నంబర్కి మీ ప్రాబ్లమ్ని మెసేజ్ చేయండి. సో అయితే ఈరోజు నేను ఈ వీడియోలో చాలామంది ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన మెయిల్స్ కానీ కాల్స్ కానీ ఆ వచ్చిన వాటిల్లో మేజర్గా ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, అబ్బాయిల్లో నుంచి మగవాళ్ళల్లో నుంచి 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు అండ్ 45 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అండ్ 80 సంవత్సరాల ఉన్న వాళ్ళ వరకు కూడా ఎక్కువగా నోటీస్ చేసింది ఏంటి, ఎక్కువగా దేంతో సఫర్ అవుతున్నారు అని అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్లో తొందరగా అవుట్ అయిపోతుంది, తొందరగా కారిపోతుంది, ఎక్కువ టైం అనేది చేయలేకపోతున్నాను, ఏం చేయాలి, ఏదైనా టెక్నిక్స్ చెప్పండి, ట్యాబ్లెట్స్ చెప్పండి, ఇంకేదైనా ఎక్సర్సైజెస్ చెప్పండి అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. సో ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్ యూస్ చేయకుండా అండ్ ఎటువంటి జ్యూసులు అండ్ తినుబండారాలకు సంబంధించి డైట్కు అలాంటికి సంబంధించి ఏం తీసుకోకుండా జస్ట్ మీరు మీ పార్ట్నర్తో పార్టిసిపేట్ చేసే టైంలో ఒక చిన్న టెక్నిక్ని యూస్ చేసుకొని ఎక్కువ టైం చేసే విధంగా ఒక టెక్నిక్ అయితే చెప్తాను. సో వీడియో అనేది మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ మధ్య కాలంలో నిన్న కాదు మొన్న ఒక పర్సన్ కాల్ చేశారు నాకు. తనకి ఇప్పుడు 78 సంవత్సరాలు, పెద్ద వయసు అన్నమాట అయింది. సో ఆయన 40 ఇయర్స్ వరకు వ్యవసాయం పనులు చేసుకొని 40 ఇయర్స్ తర్వాత ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని బ్రతుకు జరువు చూసుకుంటున్నాడు. సో ఆయన ప్రాబ్లం ఏంటి అని అంటే, యాక్చువల్గా తను 40 సంవత్సరాల వరకు కూడా ఏదైతే వ్యవసాయం అలాంటి పనులు చేసుకుంటున్నప్పుడు ఆయన ప్రతిరోజు కూడా రోజులో వారంలో 4 రోజులు 3 రోజులు రోజుకి సెక్సువల్ ఇంటర్ కోర్సులో 10 to 12 times పార్టిసిపేట్ చేసేవాడంట. అర్థమవుతుందని చెప్పింది, 10 నుంచి 12 సార్లు ఆయనకి ఎరెక్షన్ వచ్చేదంట, 10 నుంచి 12 సార్లు ఆయన ఇంటర్ కోర్స్ చేసేవాడంట, ఇప్పుడు 40 సంవత్సరాల లోపల. అండ్ ఈ 40 సంవత్సరాల లోపల 10-12 సార్లు చేస్తామని చెప్పేసి పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు నాకు చాలామంది చెప్పారు. సో వీళ్ళల్లో ఈ 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే ఈ 40 సంవత్సరాల లోపల ఎక్కువ సార్లు ఎరెక్షన్స్ వచ్చి ఎక్కువ టైము స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 65 and 75, 80s ఉన్నారు. వీళ్ళకి కూడా ప్రీమెచ్యూర్ ఎజక్యులేషన్ ప్రాబ్లం అనేది వచ్చింది. సో మేము వయసులో ఉన్నప్పుడు ఎలాగైతే చేసామో అదే విధంగా చేయడానికి ఇప్పుడు ఏదైనా మార్గం ఉందా, మేము ఎందుకు చేయలేకపోతున్నాము అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు మీకు 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీలల్లో ఎవరైనా సరే రోజుకి 10 to 12 times ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అలా ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఎందుకు అనంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అప్పట్లో ఇప్పుడు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వాళ్ళల్లో అప్పుడు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 10 times చేశారు అంటున్నారు కదా, వాళ్ళు అలా ఎందుకు చేశారు, ఇప్పుడు
40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కేవలం 2 టైమ్స్ లేదంటే 3 టైమ్స్ లేదంటే 4 టైమ్స్కి అవుట్ అయిపోతున్నారు. ఇంకా 4 టైమ్స్ తర్వాత ఎరెక్షన్ రావట్లేదు, ఎజాక్యులేషన్ చేయలేకపోతున్నారు, అండ్ అసలు అసలు ఆ ఆలోచన అనేది ఉండటం లేదు. సో ఇక్కడ వాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఆ టెస్ట్లు అన్నీ చేయిస్తే తేలిని విషయం ఏంటి అని అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగానే ఉంటున్నాయి, న్యూరాన్స్ బాగానే ఉంటున్నాయి, అండ్ బ్లడ్ వెజల్స్ బాగానే ఉంటున్నాయి, అంటే హెల్దీగానే ఉంటున్నారు. హెల్దీగా ఉన్నప్పటికీ వీళ్ళు ఎక్కువ టైమ్స్ అనేది పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఎందుకు? 2-3 సార్లు 4 సార్లు కంటే ఎక్కువ టైం అనేది పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. దానికి మేజర్గా కారణం ఏంటయ్యా అని నేను చేసిన రీసెర్చ్లో నాకు తెలిసిన విషయము, నేను కనుక్కున్న విషయం ఏంటి అని అంటే, అప్పట్లో ఆ కాలంలో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే తనకు ఎటువంటి డిసీజెస్ లేవు, తన పని తను చేసుకుంటున్నాడు అని అర్థం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటంతో పాటు స్ట్రాంగ్గా ఉంటున్నాడు అని అంటే అర్థం ఏంటి అంటే తన యొక్క బాడీ స్ట్రాంగ్గా ఉంది, బలంగా ఉంది అని అంటే ఆరోగ్యంతో పాటు తన యొక్క ఎముకలు బాగా గట్టిగా ఉంటాయి, అండ్ మజిల్స్ యొక్క మాస్ అనేది బాగా దృఢంగా ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే ఆరోగ్యంతో పాటు మీరు స్ట్రాంగ్గా ఉంటారు అంటే మీ యొక్క మజిల్స్ బోన్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయో, అప్పుడు మీ బాడీలో ఉన్న పీసీ మజిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ పీసీ మజిల్ అంటే ఏంటి అంటే పబకోక్జీనియస్ మజిల్ అన్నమాట. ఈ మజిలు సెక్సువల్ యాక్టివిటీస్లో మీకు 80-90% మేజర్గా కీ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకు ప్లే చేస్తుంది అని అంటే మీరు స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ఆ స్ట్రోక్ మీరు ఇవ్వటానికి కావలసిన బలాన్ని మీకు చేకూర్చేదే ఈ పీసీ మజిల్ అన్నమాట. ఈ పీసీ మజిల్ అనేది ఎవరికైతే కరెక్ట్గా ఉండదో, ఎవరికైతే వీక్గా ఉంటుందో అలాంటి వాళ్ళు ఎక్కువ టైం చేయలేరు అండ్ వెంటనే ఎజాక్యులేషన్ అనేది జరిగిపోతుంది. సో వీళ్ళకి ఏంటి ప్రాబ్లము అని అంటే వీళ్ళకి ఏ ప్రాబ్లము ఉండదు, ఫిజికల్ ప్రాబ్లం అనేది ఉండదు, ఎమోషనల్ ప్రాబ్లం అనేది కొంతమందికి ఉండట్లేదు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా 95% ఫిజికల్ ప్రాబ్లం అనేది ఏముండదు, ఎమోషన్స్ కారణంగానే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే ఎమోషన్స్ ఏంటి, మీరు రోజువారీ చేసే వర్క్లో అది ప్రొఫెషనల్గానైనా పర్సనల్గానైనా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా 5% ప్రాబ్లమ్స్ వల్ల మీకు తొందరగా అవుట్ అయిపోతుంది. అంటే 20 సెకండ్లకు అవుట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు, అసలు జస్ట్ 4 ప్లే చేసుకునేటప్పుడే అవుట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు, లేదు అంటే ఇంటర్ కోర్స్లో స్టార్ట్ చేసిన తర్వాత 1 నిమిషంలో అవుట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు, అస్సలు జస్ట్ అలా పట్టుకోగానే అవుట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా ఏంటి ప్రాబ్లము అని అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అని అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది అసలు ఏంటి, అంటే అది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్పాను. అయితే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందా లేదా అంటే మీకు తొందరగా అవుట్ అయిపోతుంది, తొందరగా అవుట్ అయిపోయినప్పుడు అది మీకు ప్రాబ్లమ్ సమస్య కాదా అని మీరు ఎలా తెలుసుకోవాలి అని అంటే, యాక్చువల్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రతిరోజు కూడా డైలీగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉండరు, అండ్ కొంతమందికి వారానికి ఒకసారి కానీ లేదు అంటే 4 రోజులకు ఒకసారి కానీ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఫస్ట్ టైం చేసే ఇంటర్ కోర్స్లో వస్తుంది, అది మీకు సమస్య కాదు, అండ్ సెకండ్ రౌండ్లో మీరు చాలా అంటే చాలా బాగా చేయగలుగుతారు. ఓకేనా? సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ రౌండ్లో చేయలేరు, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్లో బాగా చేయగలుగుతారు. ఒకవేళ మేము ఫస్ట్ రౌండ్లోనే బాగా చేయాలి, ఎక్కువసేపు చేయాలి అని అనుకుంటే ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా. సో ఆ టిప్ ఏంటి అని అంటే మీరు పీసీ మజిల్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఒక ఎక్సర్సైజ్ ఉంది. సో ఆ ఎక్సర్సైజ్ అనేది నేను రేపు కానీ ఎల్లుండి వీడియోస్ కానీ పీసీ మజిల్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్ వీడియో చేసి పెడతాను, అది ఒకసారి చూడండి. సో ఇప్పుడు మీరు ఎక్కువసేపు చేయటానికి ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా, ఆ టిప్ ఏంటి అని అంటే మీకు అబ్బాయిల్లో ఎవరికైనా సరే స్క్రోటం ఉంది కదా, స్క్రోటంకి అండ్ యానస్కి మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, ఒక ఇంత ప్లేస్ వరకు ఉంటుంది.
ఖాళీ ప్లేసు. సో దానినే మీకు బల్బో స్పాంజియస్ మజిల్ అని అంటారు. సో ఆ మజిల్ అనేది మీకు, ఆ మజిల్ అనేది యూరిన్ని అండ్ సీమెన్ని అంటే స్పెర్మ్ని కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట. సో ఎవరికైతే తొందరగా అవుట్ అయిపోతుంది, తొందరగా కారిపోతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క దీనిని పెరిన్యూయం అని అంటారు. ఈ ప్లేస్ని మీకు స్క్రోటమ్ నుంచి యానస్కి మధ్యలో ఉండే ప్లేస్ని పెరిన్యూయం అంటారు. అక్కడ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఒక్క 4 సెకండ్స్ వరకు అలా ప్రెస్ చేసి ఉంచాలి. అలా ప్రెస్ చేసి ఉంచినప్పుడు మీకు స్పెర్మ్ ఏదైతే ఉందో స్పెర్మ్ అనేది ఆగుతుంది. మళ్ళీ మీరు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ ఒక 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ చేస్తారు. మళ్ళీ మీకు సిగ్నల్ వస్తుంది, ఏంటి మీకు అవుట్ అయిపోతుంది అని చెప్పేసి మీకు బ్రెయిన్లో మీకు సిగ్నల్ వస్తుంది. అప్పుడు మళ్ళీ అక్కడ ప్రెస్ చేయొచ్చు పెరిన్యూయం దగ్గర. అలా ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ మీకు స్పెర్మ్ అనేది బ్యాక్వర్డ్ వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మీరు ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ చేయొచ్చు. అలా మీరు 10 మినిట్స్ వరకు సెక్స్ని ఎంజాయ్ చేయగలరు. సో ఇక్కడ ఫైనల్గా నేను చెప్పే ఒక్క పాయింట్ ఏంటి అని అంటే, ఒక మగవాడికి ఫస్ట్ టైం చేసేటప్పుడు కానీ సెకండ్ టైం చేసేటప్పుడు కానీ అసలు ఐడియల్ సెక్స్ టైం అనేది ఎంత ఉంటుంది, ఆడవాళ్ళకి ఎంత ఉంటుంది, దీని డిఫరెన్స్ అనేది తెలుసుకుంటే చాలామంది నేను ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, ఎక్కువసేపు చేయలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీకు క్లియర్గా ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఒక మగవాడి యొక్క ఐడియల్ సెక్స్ టైం అనేది 3 నుంచి 6 నిమిషాలు ఒక్క రౌండ్లో. అండ్ ఎంత పెద్ద తోపైనా ఎంత పెద్ద ఇదైనా సరే ఈ టైంలో మాత్రమే చేయగలుగుతాడు. అంటే ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. సో అదే ఆడవాళ్ళలో అయితే మీకు 15 మినిట్స్ అనేది వాళ్ళు సాటిస్ఫై అవ్వటానికి పట్టే సమయం. బట్ ఇక్కడ మీరు ఒక డౌట్ రావచ్చు, బట్ 6 నిమిషాలు ముందుగానే మనకు అయిపోతుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. దానికోసమనే మీకు సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈలోపు మీరు 4 ప్లే చేసుకొని 4 ప్లే ఒక 1/2 అవరు లేదంటే ఒక 20 మినిట్స్ 4 ప్లే చేసిన తర్వాత మీకు మళ్ళీ ఎరెక్షన్ అనేది వస్తుంది. సో మీరు సెకండ్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ 6 నిమిషాలు 7 నిమిషాలు ఏదైతే ఉందో దానికి 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ మీరు చేసే టెక్నిక్ని యూజ్ చేసుకొని ఎక్కువ టైం చేయగలుగుతారు. సో అప్పుడు మీకు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుంది. సో అదండి, మీకు ఇంకా ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. లేదు అని అంటే ఇంకా నాతో మాట్లాడాలి అనుకుంటే ఆ నంబర్కి డైరెక్ట్గా 200 పే చేసుకొని డైరెక్ట్గా మీరు కాల్ చేయండి. నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి, ఎందుకంటే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఇంకా ఇంకా పెరగాలి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అనేవి షేర్ చేయాలి, ప్రమోట్ చేయాలి అని అంటే మీరు ఇచ్చే లైక్ల కారణంగా వీడియో అనేది ప్రమోట్ చేయబడుతుంది. సో థ్యాంక్ యూ, నమస్తే.